अंदर की नमस्कार। आंध्र प्रदेश अराचका अग्रस्था की चेरक जगन कनंद व्यवस्था पनचे चंद कड़ता राष्ट्र बाध्य पक्षा निबड़ा व्यवस्था बाध्य दोष जैल को पंपी अराचक सृष्टि मुख्य सीआईडी जगन सज्जल रामकृष्ण रेड्डी कनसल्ल तपड़ के बनाई जैल को पंपे जय पे एवर दोषो वाला रक्षण वाला एगवा इप्के राष्ट्र दलित जो दमनकांड मन चूस्ट बलह वर्ग जो मैनारटी जो दमनकांड मन चूस्ट आखिर चंद्रबाबु गारी दी दी सा कार्यकर्ता दाका वेल के बनाई जैल के निंपाल आलोचन प्रभुत्म ताम तपुन विरगनी राज कल हक्ल हरिस्तू वाक् स्वातंत्र हरिस्तू 144 सेक्षन 30 सेक्षन पेर तो दमनकांड प्रयोगस्ट प्रजलेवरू माटलाडकूडदु बयटिकि राकूडदु तम वाक् स्वातंत्र्यानि उपयोगिंचुकोकूडदु मीडिया मीद दाडि पत्रिकल मीद दाडि प्रजल मीद दाडि जगन मोहन रेड्डी परपति तग्गिपोयिंदि ఒక్కసారి నమ్మి దగాబడ్డ తెలుగు ప్రజలు ఇవాళ తిరుగుబాటు ఎగరవేస్తా ఉన్నారు దానికి ప్రతిఫలంగా ఇవాళ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేసి తప్పుడు కేసులు పరాయిస్తా ఉన్నారు మాట్లాడితే నేరం రోడ్డు మీదకి వస్తే నేరం హౌస్ అరెస్ట్ ఎవరు ఇచ్చారండి వీళ్ళకి హౌస్ అరెస్ట్ అనేది మాట్లాడితే తెల్లారేస్తే హౌస్ అరెస్ట్లు 41 నోటీసులు 49 నోటీసులు అంటే రాజ్యాంగం లేదా ఇది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక నియంత్రిత పోవడలో ఉన్నామా నిన్నగాక మొన్న కొవ్వూరులో ఏమిటి ఆ యువకుని తెచ్చి దళిత యువకుని తెచ్చి ఏదో ఫ్లెక్స్ చించాడన్న వంకబెట్టి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే హోంమంత్రి గారు జోక్యం చేసుకోకపోతే ఆత్మాభిమానం దెబ్బతిన్న దళిత యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే సిగ్గుపడాలి ఈ ప్రభుత్వం పోలీసులందరినీ దమ్మెర్లో మహరించి కూర్చోబెట్టి దౌర్భాగ్య స్థితిలో వంతగారు ఉన్నారు నిన్నగాక మొన్న మా డ్రైవర్ మా పిఏ పిఏ లెఫ్ట్ తీసుకుని వస్తామంటే ఆగి మోటార్ సైకిల్ తాళం తీసుకున్నారు మోటార్ సైకిల్ తీసుకు తాళం తీసుకుని ఎవరు చెప్పారు ఎవరు ఇచ్చారు చట్టంలో ఒకవేళ వయలేషన్ ఉంటే వయలేషన్ చట్టం ప్రకారం యాక్షన్ తీసుకుంటారు పెనాల్టీ లేస్తారు కొట్టమని ఎవరు చెప్పారు పట్టపగలు నడి రోడ్ల సెంటర్లో పట్టుకుని జనాల మధ్య కానిస్టేబుల్ కొట్టాడంటే ఈ రాజ్యం ఎలా నడుస్తుందో అర్థం చేసుకోవాలి మెదడు చిట్లే దాకా కూడా కొట్టి రక్తం కారుతా ఉంటే ఏం చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం ఇవాళ అన్నిటికీ హత్యానేరాలు మోపటం తప్పుడు కేసులు సాక్ష్యాధారాలు లేని తప్పుడు కేసులు మోపి మేము ఎఫ్ఐఆర్ కట్టాం గనక మీకు అమ్మ మీరు అనుభవించండి దాంట్లో న్యాయం ఉందా లేదా దున్నపోత ఈనిందంటే దూడని దుడ్లో కట్టేమన్న చందాన వ్యవహారం నడుస్తా ఉంది రాష్ట్రంలో తప్పుడు ఎఫ్ఐఆర్ బనాయించడం కోర్టులో సబ్మిట్ చేయడం రిమాండ్ కు పంపించడం ఇవాళ రాష్ట్రంలో ఎన్ని వేల రిమాండ్ కేసులని ఒకసారి అర్థం చేసుకోండి ఎఫ్ఐఆర్ లేకుండా ఛార్జ్ షీట్లు లేకుండా ఎన్ని కేసులున్నాయో ఒకసారి అర్థం చేసుకోవాలి ఆయన సంజయ్ గారు ఆయన బహుశా వైఎస్ఆర్ పార్టీ జెండా పట్టుకుని తిరగాల్సిన మనిషి దురదృష్టవశాత్తు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయినట్టున్నాడు ఇలాంటి వాళ్ళందరినీ పోగేసి ఏసీబీ కేసులు సిబిఐ కేసులు సిఐడి కేసులు బెయిలు పక్షి ఆయన 12 సంవత్సరాలుగా కోర్టుకు హాజరు కాకుండా బెయిల్ మీద నడుస్తా ఉన్నాడు వాయిదాల మీద వాయిదాలు వస్తున్నాడు ఒక పక్క సుప్రీంకోర్టు చెప్పింది సంవత్సరం లోపల కేసులు ఆర్థిక నేరగాళ్ల కేసులన్నీ విచారణ చేసి శిక్షలు పడాలని చెబుతుంటే మన ముఖ్యమంత్రి గారు పాపం కేసుల మీద కేసులు డిశ్చార్జ్ పిటిషన్ల మీద పిటిషన్లు వేసుకుంటూ వ్యవస్థను మేనేజ్ చేయటం కాదా అది మాట్లాడకూడదట వ్యవస్థను మేనేజ్ చేస్తున్నాడు ముఖ్యమంత్రి అనటం నేరమని సంజయ్ గారు ఇవాళ గొప్పగా చెప్పారు బుచ్చి చౌదరికి కూడా నోటీస్ ఇచ్చాం అంటే వ్యవస్థను ఒక ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడిగా రాష్ట్రంలో జరుగుత పనులు మాట్లాడకూడదా అది న్యాయ వ్యవస్థను కించపరిచినట్టు అవుతుందా బాబాయిని హత్య చేసిన కేసులో దోషుల్ని రక్షించడం కోసం ఏ విధంగా వ్యవహారం చేస్తున్నాడో మనం చూస్తా ఉన్నాం
కోడికత్తి కేసులో ఒక దళిత యువకుడికి న్యాయం జరగకుండా కోర్టుకు హాజరు కాకుండా ఎలా ఉన్నాడో మనం చూస్తా ఉన్నాం. దళితులను మోసం చేసి దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ ఆదోన్లో గాని కర్నూలులో గాని అనంతపూర్లో గాని జరిగిన కేసులు ఒకటా రెండా ఒకటా రెండా. దళితులకు న్యాయం లేదు. అరాచకం, ఆటవికం, వైఎస్ఆర్ పార్టీ నాయకత్వం భరిదగించి పోరాటం చేస్తా ఉన్నారు. మంత్రులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు లేవు. మా మీద పోస్టింగ్లు పెట్టి అరాచకంగా చండాలంగా మాట్లాడినా పచ్చిబూతులు మాట్లాడినా చర్యలు లేవు. మేము ఎఫ్ఐఆర్ కంప్లైంట్ ఇస్తే దాని మీద చర్యలు లేవు. పట్టించుకోరు, ఎక్కడున్నదో తెలియదు. కానీ ఎవరైనా పోస్టింగ్ పెడితే వెంటనే చర్యలు. మొన్న సంజయ్ గారు చెబుతున్నారు, పాపం ముఖ్యమంత్రి గారిని కించపరిచినట్టు ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎందుకు మాట్లాడకూడదు? ప్రభుత్వం తప్పులు చేస్తున్నప్పుడు, దళితులను మోసం చేస్తున్నప్పుడు, బలహీన వర్గాలకు దగా చేస్తున్నప్పుడు, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నప్పుడు మాట్లాడే దన్ను శక్తి మా అందరికీ. మేము మాట్లాడతాం, అందరం మాట్లాడతాం, నేనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా మాట్లాడుతుంది. హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఇక ముందు ఇదే విధంగా తప్పుడు కేసులు బనాయిస్తే పోలీసు వ్యవస్థ తప్పుడు, ఒకప్పుడు మంచి పేరు ఉంది ఆంధ్రప్రదేశ్ పోలీసులకు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో దగాబడి పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయి అరాచక ఆటవికాన్ని కేంద్రంగా మారడం దురదృష్టకరం. ఈ తప్పుడు కేసుల విధానం మానుకోకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవచ్చునని పోలీసు వ్యవస్థ కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం.